वेलकम टू कत्तवार चैनल नेनु मिसिस्ता इरोज मन रेसिपी वच्चेसी पकोड़ी पकोड़ी अंटे एप्पुडु चेसे पकोड़े कदा अंटारु कादु कोंचेम वेरैटीगा बयट वर्षं पड़ुतुंदि कदा वेडिवेडिगा पकोड़ी चेसुकोनि तिंटे चाला बागुंटदि। मुंदुगा मूडु आनियन तीसुकुन्नानु इट्ला सन्नगा कट चेसुकोवाली। आनियन वेस्तुन्नानु आनियन वेसां कदा ओक कप्पु జొన్నపిండి తీసుకున్నాను ఒక కప్పు చెనగపిండి తీసుకున్నాను అర కప్పు బియ్యపిండి తీసుకున్నాను రెండు స్పూన్ల నువ్వులు కరేపాకు రుచికి సరిపడా salt మిరియాల పొడి వంట సోడా ఒక స్పూన్ కారం అరటి స్పూన్ వాం ఇలా నలిపేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్నాము కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి चूसर कदा पिंडी इला कल मरी लूज का मरी गट्टी का मीडियम का पकोड़े वेकने विधा कल स्टवेल कड़ाई पेको आईल पोसी वेटेकोवाली आईल वेड़ी इन मैं पकोड़े वेक వేసుకున్నాక తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వేసాక ఒక 1 నిమిషం దాకా కలపొద్దు కలపకుండా ఇప్పుడు కలుపుకోవాలి గోల్డెన్ కలర్ రావాలి ఇందులో జొన్నలు ఉన్నాయి కదా జొన్న పిండి ఉంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది జొన్న పిండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఎప్పుడూ మనం శనగపిండితో చేస్తాం కదా కదా శనగపిండితో కాకుండా అప్పుడప్పుడు ఇలా జొన్నపిండితో కూడా చేసుకోవచ్చు జొన్నపిండి మనము రొట్టెలకే వాడతాం కదా రొట్టెలకు కాదు ఇలా కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఫ్రై అయ్యింది తీసుకున్నాము మనకి శనగపిండి అయితే చూసారు కదా సాఫ్ట్ గా ఉంటాయి ఇప్పుడు శనగపిండి కాదు కదా మనం జొన్నపిండి వేసాం కాబట్టి కొంచెం క్రిస్పీ క్రిస్పీ ఉన్నాయి శనగపిండి అయితే చాలా సాఫ్ట్ గా వస్తాయి కదా కొంచెం జొన్నపిండి కాబట్టి అలా ఉండవు ఓకే ప్లేట్ లో తీసుకుందాము చూసారా ఫ్రెండ్స్ వేడివేడి పకోడి వేడివేడి చాయ్ రెడీ అయిపోయింది ఎలా ఉందో నా కామెంట్స్ లో తెలుపండి నా ఈ వీడియో నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్।